హలో అండి, ఈ వీడియోలో ఏం షేర్ చెప్పుతున్నానంటే జారిపోయే శారీస్ కానీ సిల్క్ శారీస్ కానీ మనం ఫాల్ కుట్టాలంటే అవి జరిగిపోతూ ఉంటాయి కదా, వంకర టింకర వస్తూ ఉంటాయి, లేదంటే కుట్టడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలా జారకుండా ఇబ్బంది పెట్టకుండా కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళు కుట్టేవాళ్ళకైనా కూడా చాలా ఈజీగా ఫాల్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో, ముఖ్యంగా సిల్క్ శారీస్కి, అంతేనండి జారిపోయే చీరలకి. అలాగే శారీస్కి ఇప్పుడు ఎక్కువగా వర్క్ శారీస్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ చేసేటప్పుడు వాటికి కుందన్స్ ఉంటాయి, కుందన్స్ ఉన్నప్పుడు కూడా సూదులు విరిగిపోతూ ఉంటాయి మిషన్ సూదులు, అంటే మనం కుట్టేటప్పుడు మిషన్ సూదులు విరిగిపోతూ ఉంటాయి. అలా విరగకుండా ఉండాలి అంటే మనం మిషన్ సూది వెళ్ళే ప్లేస్లో ఇట్లాంటి కుందన్స్ ఉంటాయి కదా, దీని మీద సూది పడింది అనుకోండి విరిగిపోతూ ఉంటాయి, వీటిని తీయాలి. తీయాలంటే పక్కన వర్క్ లేసి వచ్చేస్తుంది, మనం బలవంతంగా లాగితే వర్క్ లేసి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక్క నీటి చుక్క వేయండి, నీటి చుక్క వేసి తడిపి తీసారనుకోండి, ఇలా కొద్ది ఒక్క నీటి చుక్క ఎక్కువ అవసరం లేదు, ఇలా తడిపేసేసేయండి. తడిపేసి పూర్తిగా తడిచింది అని అనుకున్నాక అప్పుడు ఆ కుందన్ అనేది రిమూవ్ చేయొచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తుంది, పక్కన వర్క్కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. మనకి సూది పడుతుంది అనే ప్లేస్లో కుందన్స్ ఇలా రిమూవ్ చేసుకోవాలి, మర్చిపోవద్దు, ఇట్లా చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ ఫాల్ని కదలకుండా ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ముందుగా మనం ఫాల్ కుట్టుకోవాలంటే కట్టు చెంగు వైపు ఒక అరించ్ దాకా, అరించ్ కాదండి అర మీటర్ దాకా వదిలేస్తాం కదా, అలా అర మీటర్ దాకా వదిలేసాను. వదిలేసిన తర్వాత ఫాల్ని ఎటువైపు కుట్టుకుంటామో అటువైపు ఉండేలాగా ఇలా శారీని పరుచుకోవాలి. శారీ మనకి ఫాల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు ఒకేసారి పరుచుకోండి. ఇలా పరుచుకున్న తర్వాత ఇలా శారీని ఎక్కడా కూడా ముడతలు కానీ ముగ్గులు కానీ లేకుండా చూసి పరుచుకోవాలి. అలాగే శారీ స్టార్టింగ్ ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకోండి, చేసుకొని పక్కన పెట్టేసేయండి ఫాల్. మనం శారీ ఫాల్ అనేది ఇలా పెడతాం, ఇలా కుడతాం కదా. ఇలా కుట్టేయాలి అంటే ముందు మనం దీన్ని కదలకుండా చేయాలండి. కదలకుండా ఇక్కడ నేను ఒక ప్లాస్టర్ తీసుకున్నాను, డబుల్ ప్లాస్టర్ అన్నమాట, సింగిల్ ప్లాస్టర్ అయితే పనికిరాదు, డబుల్ ప్లాస్టర్ అయితేనే పనికొస్తుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ప్లాస్టర్ సాయంతోనే ఈ ఫాల్ అనేది చాలా కదలకుండా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్లస్ కొత్తగా మిషన్ కుట్టే వాళ్ళకైనా కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది, ప్లస్ మీరు చేయగలుగుతారు, ఈజీగా కుట్టగలుగుతారు. మనం రెగ్యులర్గా ఫాల్ ఎంత టైంలో కుడతాం మహా అయితే ఒక పావు గంట లేదా 20 నిమిషాలు, ఇలా కనుక మనం ఫాల్ని కుట్టుకున్నాము అంటే కేవలం 5 నిమిషాల్లో కుట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లాస్టర్ని అయితే రెడీ చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత శారీకి ఈ వీడియోలో చూపించినట్టు ఇలా అంటించుకోవాలి, ఇలా అంటించుకోవాలన్నమాట. ఇలా శారీ మొత్తానికి కూడా మనం ఫాల్ ఎక్కడెక్కడైతే స్టిచ్ చేస్తామో ఆ ప్లేసెస్లో మాత్రమే ఫస్ట్ అయితే ఇలా అంటించండి. ఇలా మొత్తం అంటించుకున్న తర్వాత ఇది డబుల్ ప్లాస్టర్ అని చెప్పాను కదండి, పైన ఉండే ఆ పేపర్ని కూడా తీసేసేయండి. తీసేసిన తర్వాత దీనిపైన ఫాల్ని ఇలా అంటించుకోవాలి, వీడియోలో చూపించినట్టు ఇలా అంటించాలి. ఇలా అన్ని పేపర్స్ తీసేసాం కదా, ఆ తర్వాత ఫాల్ని రెడీగా పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఈ ప్లాస్టర్స్ పైన ఫాల్ మనం ఎలా అయితే కుట్టుకుంటామో అలాగే ఉండేటట్టుగా అతికించుకోవాలండి, ఇలా అతికించుకోవాలి, ఇలా అతికించేసుకొని ఉంచేసుకోవాలి. ఇలా అతికించుకొని మరి లోపల ప్లాస్టర్ ఉండిపోద్ది కదా అని మీకు డౌట్ రావచ్చు, మనం కుడుతూ ఉండగా ఆ ప్లాస్టర్ని ఎలా తీస్తానో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం అంటించినాక ఫాల్ చూసారా ఎలా కదలకుండా అంటుకుపోయిందో, ఇప్పుడు ఎలా మిషన్ మీద కుట్టుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఫాల్ అంటించుకోవటం, ఇదిగోండి ప్లాస్టర్స్ ఇవన్నీ ఇలా అంటించేసుకున్నాం కదా. ఇప్పుడు ఫాల్ని
చూసారు కదా, ఎలా పడితే అలా జరిపినా కూడా ఫాల్ అనేది కదలకుండా ఉంది. ముఖ్యంగా సిల్క్ శారీస్ ఉంటాయి కదా, వాటి కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనకి ఎటువంటి ఇబ్బంది పెట్టకపోతే ఫాల్ కుట్టడం ఈజీయే కదా. 10 నిమిషాల్లో అయ్యే పని 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఫాల్ని చూడండి ఎలా స్టిచ్ చేసేస్తాను. మరి వన్ సైడ్ కుట్టేసాము, ప్లాస్టర్స్ అయితే లోపలే ఉన్నాయి, ఎలా తీస్తాను అని అంటారా. ఇటు సైడ్ కూడా కుట్టేటప్పుడు మనం కుడుతూ కుడుతూ ఉండగానే ప్లాస్టర్స్ ఒక్కోటి తీసుకుంటా రావాలి వీడియోలో చూపించినట్టుగా. అటు సైడ్ అయితే స్టిచ్ వేసేసాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ వేస్తున్నాం. ఇప్పుడు ప్లాస్టర్స్ తీసేసేయాలన్నమాట. తీస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి, ఎలాగో చూడండి. ఇక్కడైతే కుట్టేశాను కదా ఈ లోపల ఉండే ప్లాస్టర్స్ని. ఇక్కడ ఒక ప్లాస్టర్ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది, తీసేసేయాలి. ఇదిగోండి చూసారు కదా ప్లాస్టర్ అయితే ఎలా తీసానో. అలా మనం కుడుతున్నప్పుడు ఒక్కొక్కటి తగులుతూ ఉంటుంది, ఆ తగిలేటప్పుడు కరెక్ట్గా ఈ ప్లాస్టర్ అనేది తీసుకుంటూ ఫాల్ అనేది కుట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక్కొక్క ప్లాస్టర్ తీస్తూ ఇటు సైడ్ ఫాల్ కూడా చాలా చూడండి, లోపల ఎక్కడైనా ప్లాస్టర్స్ మిగిలిపోయి ఉన్నాయేమో చూసుకొని తీసేస్తూ ఫాల్ అనేది కుట్టుకోవడం కంప్లీట్ చేయాలి. నేను ఇలా చెక్ చేస్తూ పాల్ అనేది చక్కగా స్టిచ్ చేస్తున్నానండి. చెప్పాను కదా ఈ బుటాస్ ఉన్నాయి కదా, వాటిలో కుందన్స్ ఏమన్నా ఉంటే ఆ కుందన్స్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ప్లాస్టర్ ఉంది, అది కూడా తీసేసాను. ఈ ప్లాస్టర్ సాయంతో పాల్ని ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అసలు స్టార్టింగ్ కుట్టేవాళ్ళైనా, అంటే కొత్తగా మిషన్ నేర్చుకొని స్టార్టింగ్ కుట్టేవాళ్ళకైనా చాలా ఈజీగా పాల్ కుట్టడం అనేది వస్తుంది. ఇలాంటి ఫాల్ స్టిచ్చింగ్ వీడియోస్ నా ఛానల్లో చాలా చాలా మంచి మంచి టిప్స్తో వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి, తప్పకుండా సెర్చ్ చేసుకొని చూడండి. అలాగే నా సెకండ్ ఛానల్ అమ్మమ్మ విలేజ్ వంటలు ఛానల్ మీరు టైప్ చేస్తే, అంటే యూట్యూబ్లో టైప్ చేస్తే వస్తుందన్నమాట. అందులో నేను చాలా చాలా మంచి మంచి వంటలు అయితే పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఇక్కడైతే నేను ఫాల్ అనేది పూర్తిగా కుట్టేస్తున్నాను. అలాగే మన ఛానల్లో అంటే శారీ రీయూస్ ఐడియాస్, అలాగే వేస్ట్ క్లాత్ రీయూస్ ఐడియాస్, ఇంకా చాలా మంచి మంచి ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయిపోయిందండి పాలు, చూసారు కదా ఎంత ఈజీగా స్టిచ్ చేసేసాను. అస్సలు మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు, జారిపోతుందేమోనని లేదా ఉబ్బులు వస్తుందేమోనని ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు, చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకో. వీడియో నచ్చితే ఖచ్చితంగా